పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఓ పక్క శ్రమిస్తుంటే కొన్ని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందలేని పేదలు ప్రభుత్వ వైద్యశాల వైపు చూస్తుంటే ఇక్కడ కొందరు వైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వివాదాలలో నిలుస్తున్నారు. దీనిపై పత్రికల్లోనూ ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ నిత్యం వీరి నిర్లక్ష్య ధోరణిపై వార్తలు ప్రసారమవుతున్నాయి. అయితే కోవూరు నియోజకవర్గంలో సంచలనంగా మారుతున్న బుచ్చిరెడ్డిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రంపై ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం తనకు వైద్యుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన అన్నారు. సీఎం గారు వెళ్ళి గట్టిగా మాట్లాడండి. చాలా నాకు ఫోన్స్ వచ్చినాయి, పేపర్స్లో ఎక్కినాము ఆ హాస్పిటల్ గురించి. మీరు కమిషనర్ గారు, సీఏ గారు, ముగ్గురు ఎంఆర్ఓ గారు కూడా వస్తారు. గట్టిగా మాట్లాడండి, రేపు జనరల్ ట్రాన్స్ఫర్స్లో ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఏ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో బుచ్చిలో డాక్టరు మమ్మల్ని సక్రమంగా చూశారని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక కంప్లైంట్ ఎవడో ఒకడు ఫోన్ చేసి రోజు పేపర్లలో మన కాన్స్టిట్యున్సీలో ఒక బుచ్చిరెడ్డిపాలెం హాస్పిటల్ గురించే పేపర్లకు ఎక్కుతున్నాము. అదేందో మీరు నలుగురు పోయి మాట్లాడి సెట్ చేయండి, రేపు జనరల్ ట్రాన్స్ఫర్స్లో చూసుకుందాం. బాగుండదు కదా, ఇప్పుడు కోవూరు హాస్పిటల్ ఉంది, ఎంత మంచి పేరు వచ్చింది కోవూరు హాస్పిటల్కి, కొడవలూరు కానీ ఇందుకూరుపేట కానీ ఒక్క కంప్లైంట్ లేదు. నా ఉదయం లేస్తే నాకు బుచ్చిరెడ్డిపాలెం హాస్పిటల్ మీదనే ఫోన్స్, మీడియా సాక్ష్యం, వాళ్ళే రాస్తున్నారు. డాక్టర్స్ టైంకి ఉండరు, ఎందుకు జరుగుతుందో అట్లా. మీరు చూసుకోండి, నేను చేయాల్సింది నేను చేస్తాను. సెక్రటరీస్ అందరినీ కూడా అభినందిస్తున్నాను, చాలా కష్టపడుతున్నారు మీరు.